హృదయంతో ఉన్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకొని చక్కని సందేశం మనకి ఇచ్చారు. ఇప్పుడు మెహర్ నారాయణ ఇక్కడ ఉంటే దయచేసి వచ్చి బాబు విషయాలు చెప్పమని 15 నిమిషాలు. జై బాబా. నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, నగురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ సద్గురవే నమః. గురుదేవులైనటువంటి, సద్గురుదేవులైనటువంటి, సద్గురు సార్వభౌములైనటువంటి శ్రీ 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 మెహర్ చైతన్యజీ మహారాజ్ వారిచే ప్రారంభింపబడినటువంటి ఈ అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు ధ్యాన శిబిరంలో జరిగేటువంటి ఈ మెహర్ ప్రేమిక సహవాస్ కార్యక్రమ శుభ సందర్భంగా విచ్చేసినటువంటి మెహర్ బాబా ప్రేమికులందరికీ కూడా హృదయపూర్వక జై బాబా ప్రణామాలు. గురుదేవులు ద్వారా ఇక్కడ ఈ కేంద్ర ఈ ధ్యాన శిబిరం ఓపెనింగ్కి రావడం జరిగింది. మరలా ఇక్కడ ఈ సహవాస్ ఏర్పాటు చేశారు మెహర్ చైతన్య నికేతన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మెహర్ ప్రేమిక సహవాస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనగానే ఇది మెహర్ బాబా కాల్ అన్నట్లుగా అనిపించింది. ఎందుకంటే మామూలుగా అయితే ప్రేమికులందరూ కూడా భగవంతుడు దర్శనం చేసుకుందామని, భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందుదామని భగవంతుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం భగవంతుడు అనుకుంటాడంట ప్రేమికులందరికీ దర్శనం ఇవ్వాలని, ప్రేమికులందరినీ కూడా ఆశీర్వదించాలని. అటువంటి సందర్భం ఏంటయ్యా అంటే ఇటువంటి సహవాస్ కార్యక్రమం. ఇటువంటి సహవాస్ కార్యక్రమానికి భగవంతుడు వచ్చాడు, కూర్చుని ఉన్నారు మనకు దర్శనం ఇవ్వడానికి. అటువంటి ఈ సహవాస్ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన చైర్మన్ గారికి, మన సమస్త సభ్యులందరికీ కూడా హృదయపూర్వక జై బాబా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. ఉదయము విన్నటువంటి విషయాల్లో గురుదేవులు ఎంత అద్భుతంగా బాబా వారి యొక్క సాహిత్యాన్ని అందించారు మనకి, మనం ఇంక చేయవలసింది ఏంటయ్యా అంటే సాధన మాత్రమే అన్నట్లుగా అనిపించింది. ఎందుకంటే గురుదేవులు అన్నీ అందించారు, మనం చేయవలసింది ఆయనకి విధేయత చూపించడం. విధేయత మాత్రమే ఇంక మన నుంచి ఆయన వాంఛించేది. ఆయన ఎవరు అన్నీ అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గురుదేవులు తెలియజేస్తారు మీరు మెహర్ బాబా వారి దర్శనం చేసుకుంటున్నారు అంటే మెహర్ బాబా వారిది ఒక పరిమితమైనటువంటి రూపము కాదు అని తెలియజేస్తారు గురుదేవులు. మీరు చూసేటువంటి పరిమితమైనటువంటి రూపము కాదు మెహర్ బాబా వారిది, సమస్త సృష్టి అంతా కూడా ఒక్కటై ఉన్నటువంటి స్థితి మెహర్ బాబాది అని తెలియజేస్తారు. ఈ సమస్త సృష్టి అంతా కూడా ఒక్కటై ఉన్నటువంటి స్థితి యొక్క రూపమే అవతార పురుషుడి యొక్క రూపము అని తెలియజేస్తారు. అటువంటి అవతార పురుషుడి యొక్క రూపాన్ని వినియోగించుకుని ఉపయోగించుకుని మెహర్ బాబా వారు ఈ సమస్త సృష్టికి ఒక ఆధ్యాత్మిక త్రోపుని, ఒక మలుపుని ఇవ్వడం జరిగింది. దాన్నే చైతన్యపు త్రోపు మలుపు అని తెలియజేశారు అనుభవజ్ఞులు. అటువంటి ఆ అవతార పురుషుడు ఏం తెలియజేశారంటే నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికి వచ్చాను అన్నారు. దిస్ టైమ్ దేర్ ఇస్ నో ట్యూషన్ ఫ్రమ్ మీ, మై ట్యూషన్ ఈజ్ ఓన్లీ ఇంట్యూజన్ అని తెలియజేశారు మెహర్ బాబా వారు. మరి అటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి గురుదేవులు
మెహర్ బాబా వారు వాగ్దానం చేసినటువంటి మేల్కొల్పు కార్యక్రమాన్ని చేసినటువంటి గురుదేవులు మనకి ఏం తెలియజేశారయ్యా అంటే, మనం చేయవలసింది ఏంటంటే ఆయనకి విధేయత చూపించడం. గురుదేవులు మనకి అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉండేవారు ఏంటంటే, ఈ యొక్క దైవీ ప్రణాళిక ధ్యానాన్ని కానీ మనం ఒకసారి మనం రోజు చేస్తున్నటువంటి ధ్యానాన్ని కానీ చూసినట్లయితే, చైతన్యం ఏ విధంగా శిల నుంచి రాయి, శిల నుంచి లోహము, లోహము నుంచి వృక్షము, వృక్షము నుంచి క్రిమి కీటకాదులు, జలచర్మములు, వాయు చర్మములు, జంతువుల నుంచి మానవ ఉపాధి చేరేసరికి ఆ చైతన్యం పూర్తిగా పెరిగింది. ఆ పెరిగినటువంటి చైతన్యము మీద సంస్కారాలు ముద్రితమై ఉన్నాయి, అందుకారణంగా దాన్ని ఇంప్రెషన్డ్ కాన్షియస్నెస్ అన్నారు అని తెలియజేశారు. మరి మానవ ఉపాధి ధరించినటువంటి మనమందరం కూడా అనుభవజ్ఞులు ఏమని తెలియజేస్తారంటే, జీవాత్మలు అని తెలియజేస్తారు. ఏంటి జీవాత్మ అంటే, పరిణామ క్రమంలో మనము మన ఈ శరీరాన్ని, మన యొక్క భౌతిక శరీరం, అలాగే సూక్ష్మ శరీరం, మానసిక శరీరం, ఈ శరీరాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ మానవ రూపం ధరించేటప్పటికీ పూర్తిగా అభివృద్ధి చెందిని అని తెలియజేస్తారు. పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి ఈ శరీరాల్ని తో ఉన్నటువంటి ఈ ఆత్మని జీవాత్మ అని తెలియజేస్తారు. మరి మిగతావన్నీ ఆత్మ కాదా అంటే, మిగతావన్నీ కూడా జీవులు అని తెలియజేస్తారు. అంటే పరిణామ క్రమంలో మానవ ఉపాధికి ముందున్నటువంటి ఉపాధులన్నింటినీ కూడా జీవులు అన్నారు. మానవ ఉపాధి ధరించిన తర్వాత జీవాత్మ అని తెలియజేశారు. మరి ఈ జీవాత్మగా మరి జీవిస్తూ ఉన్నటువంటి మనము ఎలా జీవిస్తూ ఉంటామనియా అంటే, మూడు శరీరాలతో, భౌతిక శరీరంతో, సూక్ష్మ శరీరంతో, మానసిక శరీరంతో జీవిస్తూ ఉంటాము అని తెలియజేస్తారు. మరి ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే, మేల్కొల్పుకు సంబంధించినటువంటి కార్యక్రమం, అవేకనింగ్ సంబంధించినటువంటి కార్యక్రమం. అవేకనింగ్ అంటే గురుదేవులు అనేక విషయాలు మనకు తెలియజేశారు. గురుదేవులు ఏం చెప్పారంటే, ద ఫస్ట్ స్టెప్ ఇన్ అవేకనింగ్ ఈజ్, అంటే మేల్కోవడానికి ప్రథమ సోపానం ఏంటంటే మానవుడిగా జీవించడము అని తెలియజేశారు. మనం అందరం కూడా మానవ రూపం ధరించే ఉన్నాం. మరి ధరించి ఉన్నప్పుడు మానవుడిగానే జీవిస్తాం కదా, మరొక విధంగా ఎలా జీవిస్తాం? గురుదేవులు ఏం తెలియజేశారంటే, ద ఫస్ట్ స్టెప్ ఇన్ అవేకనింగ్ ఈజ్ టు లివ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ అని తెలియజేశారు. మరి మానవ రూపం ధరించినప్పటికీ మరి మనం మానవుడిగా జీవిస్తున్నావా, మరొక విధంగా జీవిస్తున్నావా అంటే, పరిణామ క్రమంలో మనం ప్రోగు చేసుకుని వచ్చినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, సంస్కార ముద్రలు ఏవైతే ఉన్నాయో, అవి మానవ రూపం ధరించినప్పటికీ మన చైతన్యం మీద ముద్రితమయ్యేటప్పటికీ అవి ఏం చేస్తున్నాయంటే, మనల్ని మానవుడిగా జీవించనివ్వకుండా, అంటే సహజంగా వ్యక్తం కానివ్వకుండా అసహజంగా వ్యక్తమయ్యేటట్లుగా జీవింపజేస్తూ ఉన్నాయి అని తెలియజేస్తారు. ఈ సంస్కార ముద్రల కారణంగా మనము సహజంగా జీవించవలసినటువంటి మనము అసహజంగా జీవిస్తూ ఉన్నాము అని తెలియజేస్తారు అనుభవజ్ఞులు. సో మనము చేయవలసినటువంటి ప్రయత్నం ఏంటయ్యా అంటే, ఈ మనల్ని ప్రేరేపించేటువంటి ఈ సంస్కారాలని రహితపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ రహితపరుచుకోవడం కోసమే మనకి గురుదేవులు సాధన ఇచ్చారు. దాన్నే దైవీ ప్రణాళిక ధ్యానం రూపంలో ఇచ్చారు. మెహర్ బాబా వారి దైవీ పంచాక్షరి నామాన్ని చేయడం ద్వారా ఇచ్చారు. అలాగే మౌనం, గురుదేవులు ఇచ్చినటువంటి 9 గంటల నుంచి 9:30 వరకు ఉన్నటువంటి మౌనం చేయడం ద్వారా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామయ్యా అంటే, మనం మేల్కోవాలి అంటే ముందు మనం మానవుడిగా జీవించాలి. ద ఫస్ట్ స్టెప్ ఇన్ అవేకనింగ్, మనం ఇంకా ఫస్ట్ స్టెప్ గురించి ఆలోచించాలి. మరి మనకి ఈ సంస్కారాలు ఎప్పటికప్పుడు మనకు అడ్డుపడుతూనే ఉన్నాయి. మరి వీటిని ఏ విధంగా మనం రహితపరుచుకోవాలి, ఏ విధంగా వీటి నుంచి బయటపడాలి అంటే, దానికి మనం గురుదేవులు ఇచ్చినటువంటి సాధనలో మనం ఎప్పుడైతే ముందుకి కృషి చేస్తామో, కృషి చేయడం ద్వారా ఏంటంటే, ఇంతవరకు మనకి ఆలోచన వస్తే, ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మనకి 3 దేహాలు ఉన్నాయి అని తెలియజేశారు. భౌతిక దేహం, ఈ భౌతిక దేహము దేని మీద ఆధారపడి ఉందయ్యా అంటే, సూక్ష్మ దేహం మీద ఆధారపడి ఉంది అని తెలియజేస్తారు.
మరి ఈ సూక్ష్మ దేహం దేని మీద ఆధారపడి ఉందయ్యా అంటే మానసిక దేహం మీద ఆధారపడి ఉన్నది అని తెలియజేస్తారు. మరి ఈ మానసిక దేహములో మరొక నాలుగు ఫ్యాకల్టీస్ ఉన్నాయి అని తెలియజేస్తారు. దాన్నే అనుభవజ్ఞులు ఏం తెలియజేస్తారంటే చిత్తము, మనస్సు, బుద్ధి, అహము అని తెలియజేశారు. మనము రోజు నిద్రపోతూనే ఉన్నాం. నిద్రపోతూ ఉన్నటువంటి మనము ఉదయము అదే మంచము నుంచి ఏ విధంగా నిద్రలేస్తున్నామయ్యా అంటే అక్కడ జరిగేటువంటి ఈ విషయం అంతా ఏంటయ్యా అంటే మన అందరిలోని ఉన్నటువంటి చిత్తములో బీజ రూపంలో సంస్కారాలు ఉన్నాయి అని తెలియజేస్తారు. ఆ బీజ రూపంలో ఉన్నటువంటి సంస్కారము మనస్సుపై వచ్చేటప్పటికీ అది ఆలోచనగా మారుతుంది అని తెలియజేస్తారు. మనస్సు అంటే ఒక ప్రవాహము అంటారు. ఆలోచనలు ప్రవహిస్తూ ఉంటాయంట మనస్సులో, కోరికలు ప్రవహిస్తూ ఉంటాయంట మనస్సులో, భావనలు ప్రవహిస్తూ ఉంటాయంట మనస్సులో, తహతహలు ప్రవహిస్తూ ఉంటాయంట మనస్సులో. మరి ఈ బీజ రూపంలో ఉన్నటువంటి సంస్కారాన్ని మనస్సుపైకి వచ్చేటప్పటికీ అది ఆలోచనగా మారుతుంది. ఆలోచన కోరికగా మారుతుంది, కోరిక వాంఛగా మారుతుంది. వాంఛని వ్యక్తం చేసేటప్పటికీ సంస్కారం ప్రతి సంస్కారానికి దారితీస్తుంది, కర్మ ప్రతికర్మకు దారితీస్తుంది, చర్య ప్రతిచర్యకు దారితీస్తుంది. అంటే రహితపరుచుకోవలసినటువంటి సంస్కారాల్ని మరలా ప్రోగు చేసుకునేటువంటి విధానము ఈ మానవ రూపంలో జరుగుతుంది అని తెలియజేస్తారు అనుభవజ్ఞులు. మరి మనము చేయవలసింది ఏంటి? ప్రోగు చేసుకోవడమా, రహితపరుచుకోవడమా అని మనకి మనం ప్రశ్నించుకుంటే అనుభవజ్ఞులు తెలియజేస్తారు, ప్రోగు చేసుకోవడం కాదు రహితపరుచుకోవాలి అంటారు. ఏ విధంగా, ఎలాగా రహితపరుచుకోవాలి? మెహర్ బాబా తెలియజేశారు, మీరు మీకు తెలిసిన తెలియకపోయినా మీ అందరినీ కూడా నేను మేల్కొల్పుతాను అని తెలియజేశారు. ఏ విధంగా మేల్కొల్పుతాను, ఎప్పుడు తెలియబడుతుంది అనేది మీకు తెలియనప్పటికీ కూడా అందరినీ కూడా మేల్కొల్పుతానని వాగ్దానం చేశారు. మరి సంస్కారాలను ఏ విధంగా రహితపరుచుకోవాలి అంటే దానికి మనకి గురుదేవులు ఇచ్చినటువంటి సాధన ఏంటంటే ఈ సాధనలో ఎప్పుడైతే మనం ప్రవేశించామో అప్పుడు మనల్ని, మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మన మీద మనం నిఘా ఉంచుకోగలిగేటువంటి స్థితి మనకు లభిస్తుంది అని తెలియజేస్తారు. ఇంట్రోస్పెక్షన్ అంటారు. అంటే మనల్ని మనం గమనించుకుంటాం. మనము ఎవరన్నా మనం సృష్టిని చూస్తున్నామంటే ఎక్కడి నుంచి వస్తున్నామంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు, మనలో ఉన్నటువంటి సంస్కారాలు ఏ దృశ్యాన్ని చూపిస్తున్నాయో ఆ విధంగానే మనకి బయట ప్రపంచం ప్రొజెక్ట్ అవుతుంది అంటారు. అందుకనే అనుభవజ్ఞులు ఏం చెప్తారంటే దృక్పథాన్ని బట్టి దృశ్యము గోచరిస్తుంది అంటారు. నీ యొక్క మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలను బట్టే ఎదుట వ్యక్తిని నీకు కనిపిస్తాడు అని తెలియజేస్తారు. మరి మనము అవేక్నింగ్లోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలయ్యా అంటే ఎరుకుపూర్వకంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి, అవేర్నెస్తో జీవించడానికి ప్రయత్నం చేయాలి అంటారు. ఏంటి అవేర్నెస్? సంస్కారం వస్తుంది, ఆలోచనగా మారుతుంది, ఆలోచన కోరికగా మారుతుంది, కోరిక వాంఛగా మారుతుంది, దాన్ని వ్యక్తం చేసేస్తున్నాం. అక్కడ ఎరుక ఉన్నదా అంటే ఎరుక లేదు అన్నట్లుగానే తెలియబడుతుంది. ఎందుకంటే ఆలోచన రాగానే దాన్ని కార్యరూపం దాల్చేస్తున్నాం. బుద్ధి చెబుతుంది ఇది చెయ్యవచ్చు చెయ్యకూడదు అని, కానీ మనస్సు అహముతో కలిసేటప్పటికి అది అహంకార మనస్సుగా వ్యక్తమై అది మన చేత పర్వాలేదులే చేసేద్దాంలే అనేటువంటి ప్రలోభాలకు గురి చేస్తూ చేయకూడనటువంటి పనులు చేయిస్తూ చేయవలసినటువంటి పనులన్నీ కూడా ప్రొకాస్టినేట్ చేస్తూ వాయిదా వేసేస్తూ జీవిస్తూ ఈ విధంగా ముందుకెళ్ళిపోతూ ఉన్నాం మన జీవితంలో. మరి గురుదేవులు తెలియజేస్తున్నారు ద ఫస్ట్ స్టెప్ ఇన్ అవేకనింగ్ ఇస్ టు లివ్ హ్యాస్ హ్యూమన్ బీయింగ్ అని తెలియజేస్తారు. అవేర్నెస్తో జీవించాలి, అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్తో జీవించాలి, చైతన్యం యొక్క ఎరుకతో జీవించాలి. అది సాధకుడిగా ప్రేమికుడిగా మనకు ఉండవలసినటువంటి బాధ్యత. మరి ఈ అవేర్నెస్ ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అంటే బాబా చెప్తారు నీవు కాన్షియస్ యాక్షన్లోకి వెళ్ళాలి అంటారు. అంటే నువ్వు ఏ పని చేసినప్పటికీ ఎరుకతో చేయడానికి ప్రయత్నం చేయాలి అంటారు. ఎరుక అంటే ఏంటి? నేను చేస్తున్నాను ఆ పని అనేటువంటి ఎరుక, లేదా నాలో ఉన్నటువంటి ఆ రియాలిటీ ఏదైతే ఉందో, నాలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడి ద్వారా ఇది వ్యక్తమవుతుంది అనేటువంటిది ఎరుక. ఆ ఎరుకను మనం గుర్తించాలి.
అది ఒక్కసారిగా వస్తుందా అంటే ఒక్కసారిగా వచ్చేది కాదు, సాధనలో వచ్చేది. ఎప్పుడైతే ఆ ఎరుకు వచ్చిందో కాన్షియస్ యాక్షన్ నుంచి కాన్షియస్ ఇనాక్షన్లోకి వెళ్తుంది అని తెలియజేస్తారు. సో మన ప్రయాణం అంతా ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే ఎరుకు పూర్వకమైనటువంటి కర్మ నుంచి, ఎరుకుతో చేసేటువంటి కర్మ ఏం చేస్తుందంటే నీకు మరొక సంస్కారానికి వ్యక్తం కానివ్వకుండా చేస్తుంది. కాన్షియస్ యాక్షన్స్ టు కాన్షియస్ ఇనాక్షన్ అని తెలియజేస్తారు. మనము మన యొక్క ఇతిహాసాల్లో చూసినట్లయితే, మహాభారతంలో కానీ చూసినట్లయితే, అర్జునుడు యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు ఎదురుకుంటా ఆయన యొక్క గురువు కనిపిస్తాడు, వాళ్ళ బంధువులు కనిపిస్తారు. ఆ యుద్ధంలోకి వెళ్ళేటప్పటికి ఆ అర్జునుడు ఒక్కసారిగా నిర్జీవుడైపోతాడు. ఎందుకంటే నా గురువుని సంహరించి, నా బంధువుని సంహరించి, వాళ్ళతో యుద్ధము చేసి ఆ భోగాన్ని అనుభవించడం నాకు అవసరమా అనేటువంటి ఆలోచన ఆయనలో వస్తుంది. రాగానే ఆ శ్రీకృష్ణ పరమాత్మ దేవదేవుడు అనేటువంటి ఆ భగవంతుడు ఆయనకి తెలియజేస్తారు, చంపేవాడివి ది ఫాల్స్ ఈగో, అంటే నేను అనుకుంటున్నావా నీవు కాదు, చంపేవాడు అంటే ఆయన ఆ అర్జునుడిని ఆయన ఇచ్చినటువంటి స్థితి ఏంటంటే, అక్కడ ఆ అవేర్నెస్ ఇచ్చేటప్పటికీ ఆయన ఎటువంటి స్థితిలో వెళ్తారంటే, ఇప్పటి వరకు నా గురువుని చంపుతున్నాను, నా బంధువుని చంపుతున్నాను అనుకునేటువంటి ఆయన ఏకత్వ స్థితిలోకి వెళ్ళేటప్పటికీ ఎటువంటి స్థితి అంటే, చంపేవాడిని నేనే, చనిపోయేది నేనే, ఆ రెండిట్లకి లింక్గా ఉన్నటువంటి మృత్యువు నేనేటువంటి ఏకత్వ స్థితిలోకి వెళ్ళేటప్పటికీ అది కాన్షియస్ యాక్షన్గా మారేటప్పటికీ, అది కాన్షియస్ ఇనాక్షన్గా అయ్యేటప్పటికీ ఆ యుద్ధరంగంలో ఎవరూ చంపలేదు, ఎవరూ చావబడలేదు. అటువంటి స్థితిలోకి మనం అందరం కూడా ప్రవేశించాలి. ఎరుకతో ఈ చైతన్యముతో జీవించాలి. చైతన్యంతో జీవిస్తున్నాం, అది ముద్రితమై ఉన్నటువంటి సంస్కారాలతో ఉన్నటువంటి చైతన్యంతో జీవిస్తున్నాం, అది కాదు మన నుంచి వాంఛించేది అనుభవజ్ఞులు. ఎరుకతో జీవించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి అని తెలియజేస్తారు అవేర్నెస్తో. ఈ అవేర్నెస్ రావడానికే ఈ యొక్క సాధన అంతా కూడా అని తెలియజేస్తారు. ఎప్పుడైతే ఈ అవేర్నెస్ వచ్చిందో ఇప్పటి వరకు వెస్టి పరంగా నేను అంటూ ఆలోచించేటువంటి ఈ స్థితి సమిష్టి పరంగా ఆలోచించేటువంటి స్థితిలోకి మారుతుంది అని తెలియజేస్తారు అనుభవం. దాన్నే యూనివర్సల్ సెంట్రిక్ టు కలెక్టివ్ సెంట్రిక్ అంటారంటే, నీ మనస్సు సంకుచితముగా ఆలోచించేటువంటి నీ మనస్సు యొక్క పరిధి విస్తృతమవుతుంది అని తెలియజేస్తారు. అంటే నీ యొక్క ఆలోచన విధానము నేను అనే స్థితి నుంచి మనం అనే స్థితికి మారుతుంది అని తెలియజేస్తారు. సో ఇండివిజువల్ సెంట్రిక్ టు కలెక్టివ్ సెంట్రిక్ టు యూనివర్సల్ సెంట్రిక్ అండ్ యూనివర్సల్ సెంట్రిక్ టు డివైన్ సెంట్రిక్ అని తెలియజేస్తారు. ఎప్పుడైతే నీ మనసు యొక్క పరిధి, నీ మనసు యొక్క ఆలోచన తీరు, ది హొరైజన్ ఆఫ్ థింకింగ్ ఎప్పుడైతే విస్తృతమవుతుందో, అప్పుడు నీ నుంచి వ్యక్తమయ్యేది, నీ నుంచి రేడియేట్ అయ్యేది నీవు కాదు, నీలో నీ నిజాత్మ స్వరూపుడైనటువంటి నీ గురువు నీ ద్వారా వ్యక్తమవుతారు. మేల్కొనేది నీవు కాదు, నీలో ఉన్నటువంటి నీ రియాలిటీకి సంబంధించినటువంటి నీ గురువు నీలో వ్యక్తమై ఆయన మేల్కొంటారు. అందుకే బాబా తెలియజేస్తారు, ఎక్కడ ఏకత్వం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది అని తెలియజేస్తారు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటారు అని తెలియజేస్తారు. ఏకత్వం అంటే ఏంటి? నేను వేరు, మీరు వేరు అనే భావన లేకపోవడం, అన్యము కనిపించకపోవడం. ఆ అన్యము కనిపించకుండా ఉండాలి అంటే మనం సాధన చేయాలి. సాధన దేనికి దారితీస్తుందయ్యా అంటే నీ చైతన్యము యొక్క ఎరుకకు దారితీస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఎరుకతో చైతన్యముతో జీవిస్తావో అప్పుడు నీకు ద్వంద్వము కనిపించదు, ఏకత్వంలోకి ప్రవేశిస్తావు. ఆ ఏకత్వం దేం చేస్తుందయ్యా అంటే నీకు ప్రేమకు దారితీస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు అని తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా మనం అవగాహన పరుచుకొని ఇంకా ముందుకి మనం బాబా వారు ఇచ్చినటువంటి సాహిత్యాన్ని, వారు ఇచ్చినటువంటి అనుగ్రహ భాషణాన్ని మరింత లోతుగా మనం చేసినప్పుడు ఈ ఆధ్యాత్మిక మేల్కొలుపు అనేది మన ద్వారా ఆ దేవదేవుడే మనలో మేల్కొంటాడు అని మనం అవగాహన చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ జయబాబా ప్రణామాలు.